రంగారెడ్డి జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. చేవెళ్ల మండలం పాల్గుట్ట గ్రామానికి చెందిన రైతు ఆర్డీఓ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తనకు చెందిన 4 ఎకరాల భూమిని సాత్విక్ రెడ్డి వివేకానంద రెడ్డి కబ్జా చేశారని స్థానిక ఎస్ఐ రేణుకారెడ్డి వారికి వత్తాసు పలుకుతున్నారని జంగయ్య ఆరోపించాడు. పొలం మీదనే ఆధారపడ్డ మా కుటుంబానికి చావే శరణ్యమని జంగయ్య తెలిపాడు. భూమికి సంబంధించి పట్టాతో పాటు రైతు బంధు పథకం చెక్కులు కూడా తీసుకున్నారని అధికారులు న్యాయం చేయాలని జంగయ్య కోరుతున్నాడు. డీజం అనే ఉద్దేశంతో ఆ భూమి దాన్ని అక్రమంగా కబ్జా చేశారు. కబ్జా చేస్తే అక్కడ మేము కడీలు చేసి పోలీసు వాళ్ళు నన్ను టార్చర్ చేసి నన్ను కేసులు అక్రమంగా కేసులు ఒక 5-6 కేసులు పెట్టారు. ఎస్ఐ రేణుకారెడ్డి నాకు ఫోన్ చేసి బెదిరించి 2 గంటల రాత్రికి మా ఇంటికి వచ్చి నా భార్య పిల్లలను బెదిరించి మీ ఆయన ఎక్కడ పోయాడు లేకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తాం మీ మీద కేసులు చేస్తాం రకరకాల ఇబ్బందులు పెట్టారు నా కుటుంబం. మాకు ఆ భూమి తప్ప వేరే భూమి లేదు. అయినప్పటికీ కూడా మేము నిరుపేద దళితులు అయినందుకే రకరకాల మా గ్రామంలో కూడా మా యొక్క పెద్ద మనుషులు కూడా మాకు అందరు సపోర్ట్ మేము మాకు